విలేకరు బండ నరసింహ వివరాల్లోకి వెళ్తే బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల భర్త దానగల్ల యాదగిరిపై ధ్వజమెత్తారు. సామాజిక కార్యకర్త విలేకరి బండ నరసింహ తప్పులను ఎత్తి చూపెడుతూ వార్తలు రాస్తే దుర్మార్గపు రాజకీయాలను పాల్పడుతున్నారని వాపోయారు. ఇటీవల ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని అధికారులు కూల్చడానికి వస్తే ఎదురు తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై పోలీసులు కూడా నామమాత్రం కేసులతో సరిపెట్టారు. అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్ భర్త దానగల్ల యాదగిరి తన నోటికి పని చెప్పారు అని వాపోయారు. బండ నరసింహ నోటికి ఏది వస్తే అది మాట్లాడారని అసభ్య పదజాలంతో నన్ను ఒకడిని దూషించాడని వాపోయారు. ఈ విషయంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బండ నరసింహ మాట్లాడుతూ నిజాలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని సవాల్ చేశారు. క్యాబ్ డ్రైవర్ గా 7,000 జీతంతో మొదలైన నీ జీవితం ఇప్పుడు ఇన్ని కోట్లకు ఎట్లా ఎదిగావో చెప్పాలని కోరారు. ఇప్పటికైనా నేను ఇలానే నిజాలను రాస్తాను అని తప్పుని తప్పు అని రాస్తే దాడులను తెగబడతా అని అంతు చూస్తా అని అనడానికి రాజకీయ జీవితానికి నువ్వే బొంద పెట్టుకుంటున్నావని తెలిపారు. నాకు నా కుటుంబ సభ్యులకు కార్పొరేటర్ భర్త నుండి ప్రాణహాని ఉందని తెలిపారు. నువ్వు లీడర్ వై నేను ఇచ్చిన రాజకీయ భిక్షతో ఇవాళ కోట్లకు పడిగెత్తిను. ఏ విధంగా కోట్లు వచ్చినాయి నీకు? ఎట్లా వచ్చినాయి నీకు భూమి? ఎట్లా వచ్చింది ఫామ్ హౌస్? ఎట్లా వచ్చినాయి నీకు కార్లు? దీనికి సమాధానం చెప్పాలి. బోడుపల్ల రాజకీయ నాయకులు అందరూ చూస్తున్నారు, నీ అక్రమాలన్నీ చూస్తున్నారు, ప్రశ్నిస్తలేరు. ఎందుకంటే ఏమనంటే అదే అంటావు ఇదే అంటావు, గయ్యాడికి ఎత్తుకుంటున్నావు. కానీ త్వరలో నీకు సమాధానం చెప్పే రోజులు వచ్చినాయి. దళిత అనే పదవి, దళితులం అనే పదం చెప్తున్నారు మీ అనుచరులు. మీరు దళితులు అనే పదానికి కూడా అర్థం లేదు, తెలియదు వాళ్ళకు. సబ్జెక్ట్ లేదు వాళ్ళకు. సబ్జెక్ట్ ఉంటే రాసిన పత్రిక ఏంది, దాంట్లో వచ్చిన సబ్జెక్ట్ ఏందో చదవకుండా ఎవరితోటి మాట్లాడాలనే ఆలోచన లేని విధానం మీది. ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళతో మాట్లాడుకొని సామరస్యం చేసుకుంటే బాగుంటుండే. ప్రెస్ వాళ్ళని తిట్టడం, నువ్వు యూట్యూబ్ ఛానల్ అని, వాళ్ళనని, లంజా ఓడుకులని, ఏం మాటలు అవి? సంస్కారం ఉన్న పద్ధతి అయినా నువ్వు అదేనా? నువ్వు మాట్లాడే వ్యక్తివి. నీ మిస్సేజ్ ఒక కార్పొరేటర్ అయి ఉండి నువ్వు ఈ స్థాయిలో మాట్లాడతావా? ఒక విలేకరిని లంజా కొడుకు అంటావా? ఒక విలేకరిని లంజా కొడుకు అంటావు? నీ స్థాయి ఇదేనా? లక్ష్మణ్ పట్ట చేసిచ్చారు. ఇది కూడా పట్టణ పట్ట. ఇది అన్నిసార్లు ఫిర్యాదు, ఎంతమందికి ఎన్నిసార్లు ఇచ్చిన, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చిన, ఆర్డీఓ ఇచ్చిన, కలెక్టర్లు ఇచ్చిన, మున్సిపాల్ ఇచ్చిన, ప్రతిసారి అయినా రోడ్డు గాలు ఇచ్చినప్పుడు అలా ఇది పెట్టించిన. మా మిస్సెస్ పేరు నిర్ణయం చేసి నీకు ఏమైనా కేటాయించడానికి ఇస్తామన్నారు ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు ఏమంటారు, మీరు ఏమైనా చూసుకోండి, మేము మీకు కూల్చడానికి రాము. ఏమంటే నేను అట్టెట్లా సార్, మీరు రాసేయండి రైటింగ్గా, లీగల్గా అవుతుంది అని చెప్తే మేము రాసేయము. అది ఎప్పుడో ఇచ్చిన పట్ట మేము ఎందుకు రాసిస్తామని ఆయన అంటాడు. ఇది విషయం. అది ఆ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు రోడ్ వేయకుండా, నాకు ప్లాట్ ఇవ్వకుండా రోడ్ కూడా పిటిషన్ ఇస్తే రోడ్ వేయకుండా ఆగిందంటే దాని ఒరిజినల్ ఉందని అర్థమైంది. వాళ్ళకి అడ్డు తలిగి నాకు అక్కడ ప్లాట్ లేకుండా చేయడానికి కారణం దానగల యాదగిరి. అక్కడ నేను ప్లాట్ ఉంటే ఆయనకు అక్కడ ఉన్న జనం మొత్తం నా మాట వింటారని, ఆయన నిలబెట్టిన రాజకీయ నాయకుడు నేనే అని చెప్పుకుంటానని భయంతో ఆయన నాకు ఇల్లు లేకుండా చేస్తున్నాను.